మకర రాశికి ఈ వారం అంతా ఎలా ఉండబోతోందండి? మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఉత్తరాషాడ 2 3 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1 2 పాదాలు. రాశిలో శనిశ్వరుడు బుధుడు ఉన్నారు. ఆయన శనిశ్వరుడికి స్వక్షేత్రం అది. తృతీయంలో గురుడు, చతుర్థంలో రాహువు, పంచమంలో వక్రకుజుడు, దశమంలో కేతువు, వ్యయంలో రవి, శుక్రుడు. ఇక ద్వితీయంలో ఉన్న బుధుడు, వ్యయంలో ఉన్న శుక్రుడు వీళ్ళకి శుభులు. బుధ శుక్రులు ఇద్దరు కూడా వీళ్ళకి శుభులు. మీరు ఈ వారం ఏంటంటే ధైర్యంగా చొరవగా కమాండ్ చేసి పనులు చేయించుకునే ప్రొసీజర్ కాకుండా అంటే ఎంతో నెమ్మదిగా సర్ది చెప్పి చాలా సౌమ్యంగా అప్రోచ్ అయ్యి మీ పనులన్నీ చేయించుకుంటారు. అంటే మీరు అడిగింది వాళ్ళు కాదనలేని పరిస్థితుల్లో ఉంటారు అవతల వాళ్ళు. అలాగా మొత్తానికి పనులన్నీ మాత్రం మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటారు. ఆఫీస్ పనులు అవనివ్వండి, ఇంటి పనులు అవనివ్వండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్, ఆస్తులు కొనడం కొద్ది రోజులు ఆగటం మంచిది. ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ ఖర్చులు నియంత్రించుకుని మేము ముందుకు వెళ్ళగలం అనుకుంటే గనక ముందుకు వెళ్ళచ్చు. పని మొదలుపెట్టే ముందు మాత్రం దుర్గా అమ్మవారిని కుంకుమార్చన చేసుకుని కాస్త పరవానం చేసి నలుగురికి పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని నివేదన పెట్టి నలుగురికి పంచిన తర్వాత మీరు పనులు మొదలు పెట్టుకోండి. మీ ఖర్చులు కొంతలో కొంత మీకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు యాక్టివ్గా ఉంటారు. అనేక యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కూడా చేస్తారు వాళ్ళు. డిస్ట్రాక్షన్స్ ఉండే అవకాశం ఉన్నమాట వాస్తవమే, కానీ వాళ్ళు దాన్ని అధిగమించి చేసే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తారు. ఆ కృషి ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఉద్యోగంలోనైనా మరెందులో అయినా కూడాను ఆ పోటీతత్వం బాగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మీరు అందరికన్నా కూడా పర్ఫెక్ట్గా చేయాలనే తపన, ముందుగా చేయాలనుకోవటం కన్నా పర్ఫెక్ట్గా చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు అనుకోని కారణం చేత మీరు ప్లాన్ చేసుకున్నట్టుగా మాత్రం పనులు అవ్వవు. అంటే ఆ ప్లాన్ కాకుండా లాస్ట్ మినిట్లో మీరు ఆ చేంజెస్ తోటి ముందుకు వెళ్లాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. భాగస్వామి అనుకూలత మాత్రం మీకు ప్రతి విషయంలోనూ ఉంటుంది. దైవ సంబంధిత విషయాల్లో అంతా చాలా తృప్తిగా ఉంటుంది. పూజా కార్యక్రమాలన్నీ మీకు కావాల్సిన రకంగా జరుగుతాయి. మీరు కూడాను వృత్తి ఉద్యోగాల్లో పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే మీకు ప్రెషర్ బిల్డప్ అవ్వకుండా ఉంటుంది. కొద్దిగా బద్ధకం అనిపించి మీరు పోస్ట్ పోన్ చేసినా కూడాను చివరికి అవన్నీ పైలప్ అయిపోయి మీరు చాలా టెన్షన్ పడవలసిన అవసరం వస్తుంది. అందుకని ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకోండి. మీకు అసలు చాలా స్థిమితంగా గడిచిపోతుంది. ధనపరంగా లాభాలు చాలా బాగుంటాయి. సేవింగ్స్లో మార్పు ఉండదు. ఆరోగ్యంలో మాత్రం తేడాలు కనిపిస్తే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయటం మంచిది. భయపడవలసిన విషయం ఏం కాదు, కానీ అంటే చిన్న చిన్న చేంజెస్ లాంటివి ఏమన్నా సడన్గా రావచ్చు. అందుకని మీరు ప్రిపేర్డ్గా ఉండరు కాబట్టి మీకు టెన్షన్ పడే అవకాశం ఉంది. అందుకని ఏం పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. ఆదివారం, సోమ, శుక్ర, శనివారాలు మీకు కలిసి వచ్చే రోజులు. మంగళ, బుధవారాలు పనులు రొటీన్గానే ఉంటాయి. మీకు గణేష ఆరాధన చేసుకోండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రంగులు మెటాలిక్ షేడ్స్. ఏ రంగైనా పర్వాలేదు, ఆ షైను